కార్మికుల విషయంలో ఎస్పీఎం యాజమాన్యం పూర్తిగా విఫలం చెందిందని కాగజ్ నగర్ పట్టణ బిఎంఎస్ నాయకులు తెలిపారు. గతంలో బాయిలర్ నిర్మాణ సమయంలో మట్టి పెల్లలు కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదవశాత్తు కింద పడి కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. విద్యుత్ స్తంభం పై నుండి పడి మరో కార్మికుడు మృతి చెందాడు. మిగతా అన్ని పార్టీలకు పిలిచిండ్రు. ఎస్పీఎం కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి దాదాపు 11 మంది చనిపోయినా ఇప్పటివరకు ఎస్పీఎం మేనేజ్మెంట్ జేకే మేనేజ్మెంట్ వాళ్ళు 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఇచ్చి పబ్బం గడుపుకుంటారు, చాలా అన్యాయం చేస్తారు. కాబట్టి వచ్చే రోజుల్లో ఆల్ పార్టీస్ కలిసి ఎస్పీఎం కంపెనీ మీద ఉద్యమించడానికి మేము సిద్ధమవుతాం. 2-3 రోజుల్లో మళ్ళీ కార్యాచరణ ప్రకటించి ఆ ఎస్పీఎం మీద స్థానిక ఎమ్మెల్యే మీద ఉద్యమం చేయడానికి యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పి బీఎస్పీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఎస్పీఎం సిర్పూర్ పేపర్ మిల్లు పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరిగి గత 3 సంవత్సరాల కాలంలో 11 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఇటీవల ఆనంద్ కుమార్ దీక్షిత్ అనే పర్మనెంట్ కార్మికుడు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. కంటితుడుపు చర్యలతోటి సేఫ్టీ మెజర్స్ ఏవీ లేకుండా కేవలం యాజమాన్యం ఒక మాఫియాలాగా వ్యవహరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తోంది. కాబట్టి ఈ విషయంలో అఖిలపక్షంగా ఏర్పడి ఒక జేఏసీగా ఏర్పడి భవిష్యత్తులో కార్యాచరణకు పూనుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. చనిపోయిన కార్మిక కుటుంబాలను పరామర్శిస్తూనే జిల్లా యంత్రాంగానికి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం కూడా మొత్తంలోనే మొదలు పెడతాం. తప్పకుండా కార్మికులు న్యాయం చేసే విధంగా ఆలోచన చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మొండి వైఖరి చేత గాని టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మరే పునర్ప్రారంభమైనటువంటి ఎస్పీఎం పేపర్ మిల్లో గడిచిన 3 సంవత్సరాలలో 11 మంది కార్మికులు ప్రాణాలు పోతే మరి ఎవరు పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయింది. మరే ఇంత పెద్ద పేపర్ మిల్లు ఇంత పెద్ద ఇండస్ట్రీలో మరి సేఫ్టీ ఈ భద్రతకు సంబంధించినటువంటి ఎక్కడ పోతున్నది? మరి 11 మంది ప్రాణాలు వీళ్ళకు లెక్కలేదా? మరి ఒక ప్రాణం విలువ వీళ్ళకేం తెలుసు అని నేను తెలుగుదేశం పక్షం నుంచి కార్మికుల పక్షం నుంచి ఈ యాజమాన్యాన్ని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. ఇక ముందు ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నా. రాష్ట్రంలో అతిపెద్ద ఇండస్ట్రీ అయిన సిర్పూర్ పేపర్ మిల్లు పునఃప్రారంభం తర్వాత ఏదైతే జేకే మేనేజ్మెంటు కార్మిక